లోక్సభ ఎన్నికలకు ముందు ఎల్పిజి సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకు భారీ కానుక ప్రకటించారు. ఎల్పిజి సిలిండర్ల ధరల్లో 100 తగ్గింపు ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. कांग्रेस इलेक्शन कमिटी कीलकमैन 10 राष्ट्रालो 6 राष्ट्रालकु संबंधिंचिन अभ्यर्थुल जाबिता की हाईकमांड आमोद मुद्र वेस्तुंदे. केरला कर्नाटक तेलंगाणा छत्तीसगढ़ ढिल्ली लक्षद्वीप अभ्यर्थुल पेर्लनु करारु चेसिनट्टु तेलिपारु. अयिते राहुल गांधी ईसारी कूडा केरळलोनि वयनाड नुंचे पोटी चेयनुन्नारु. దేశంలోని ప్రముఖులంతా వేరే వేరే దేశాలకు వెళ్లి అక్కడ గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటున్నారని, వాళ్ళు భారత్ లోనే పెళ్లి చేసుకుంటే ఆ మేరకు మార్కెట్ లో జోషి పెరుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. సెలబ్రిటీలు ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని సూచించారు. మన దేశ సంపద బయట దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని అన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో మాజీ ముఖ్యమంత్రి కూతురు పద్మజ వేణుగోపాల్ కమలం గూటికి చేరిపోయారు. పద్మజ వేణుగోపాల్ కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకర్ కుమార్తె గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆమె ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్ సమక్షంలో పద్మజ వేణుగోపాల్ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బెంగాల్లో దీది మీదకు మోడీ బౌన్సర్ వేయబోతున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీని బీజేపీ బరిలోకి దించాలని యోచిస్తోంది. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పశ్చిమ బెంగాల్లో క్రికెట్ కు పెద్దపీట వేస్తోంది. పశ్చిమ బెంగాల్ నుంచి క్రికెట్ స్టార్ మొహమ్మద్ షమీని రంగంలోకి దించే అవకాశాలను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత్ ఇండోనేషియా కేంద్ర బ్యాంకుల మధ్య ఒప్పందం కుదిరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో ఎంఓయుపై సంతకాలు చేశారు. బంగారం ధరలు ముందు ముందుగా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 10 గ్రాములు 72,000 పలుకుతుందన్న అంచనా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని 24 క్యారెట్ పసిడి తులం 430 ఎగసి 65,560 గా ఉన్నది. 22 క్యారెట్ 400 ఎగబాకి 60,010 రూపాయలు పలికింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదర్నాథ్ ఆలయాన్ని మే 10వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్ కేదర్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర ఆజీ తెలిపారు. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదర్నాథ్ ఆలయ ద్వారాలను మే 10న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయ ద్వారాల ఓపెనింగ్ కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. మిస్ వరల్డ్ పోటీలలో భారత తరపున ఫెమిమా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేత సినీ శెట్టి లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం సినీ శెట్టి ఫైనల్ రౌండ్ కు చేరుకుని టాప్ 20లో ఉన్నారు. 2024 మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్స్ రౌండ్ లో ఐశ్వర్య రాయ్ హీట్ పాటలకు సీన్ శెట్టి డాన్స్ చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలలో ఐశ్వర్య హిట్ పాటలకు భారతీయ శాస్త్రీయ బాలీవుడ్ డాన్స్ మూమెంట్స్ కలయికతో ఆనందంగా డాన్స్ చేసి ఆమెకు అంకితం చేసింది. యూకో బ్యాంక్ లో గతంలో జరిగిన ఇరిమేట్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీల కుంభకోణంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. తాజాగా రాజస్థాన్ మహారాష్ట్రలోని 67 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. యూకో బ్యాంకుకు చెందిన 41,000 మందికి పైగా ఖాతాదారుల అకౌంట్లలోకి తప్పుగా డబ్బులు జమ అయినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఇలా జమ అయిన మొత్తం నిధుల విలువ 820 కోట్లని తేల్చింది.